వెళ్ళినటువంటి తిమోతితో మాట్లాడుతున్నాడు. ఒక యవనస్తుడు సువార్త పరిచర్యలోకి వచ్చినప్పుడు ఆ సువార్త పరిచర్యలోకి వచ్చినటువంటి వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడంటే, నాయనా నువ్వు యవనస్తుడు, యవనస్తుడైనటువంటి నీకు ఒకే ఒక గురు ఉండాలి నాయన. ఆ గురు ఏంటి అంటే పరలోకమే నీకు గురు నాయన. పరలోకాన్ని తప్పించుకుని వేరే గురు ఏదైనా ఉంది అంటే మాత్రం నువ్వు నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందనైనా. కనుక నువ్వు యవనస్తుడు కనుక నీకు ఒకటే విషయం చెప్తున్నావు, నువ్వు యవ్వనేచ్చల నుండి పారిపోము అని నాలుగేసి కెళ్ళే వరకు చూడండి, విడిచి పారిపోము, యవ్వనేచ్చల నుండి విడిచి పారిపోము అంటున్నాడండి. ఏమండి, యవనంలో పుట్టేది ప్రేమ అనుకుంటున్నారు, యవనంలో పుట్టేది ప్రేమని ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నటువంటి వాళ్ళకు ఒక మాట చెప్తానండి నేను. 13:4 మరొకసారి చూద్దాం, 13:4 అదే కొడింది, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, అమర్యాదగా నడుచుకొనదు. ఏమనుంది, అమర్యాదగా నడుచుకొనదు అని ఉంది. ప్రేమ అనేది అమర్యాదగా నడుచుకునేది కాదు. ఇప్పుడు యవనస్తుడు యవనస్తురాలు మధ్యలో ఉండేది మర్యాద పూర్వకమైన ప్రేమనంటారా చెప్పాలి, మర్యాద పూర్వకమైన ప్రేమనంటారా? మర్యాద పూర్వకమైన ప్రేమ ఏంటో బైబుల్లో రాశాడు కనుక అమర్యాద పూర్వకమైన ప్రేమ ఏంటో ఇప్పుడు దృశ్యం చూపిస్తాను మీకు. అమర్యాద పూర్వకంగా ప్రవర్తించే ప్రేమ ఏంటో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ప్రేమ అంటున్నారు, దీని ప్రేమ అని లోకానికి చాటడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒక యవనస్తుడు యవనస్తురాల మధ్యలో పుట్టేటువంటి తుచ్చమైన ఆకర్షణతో పార్కుల మధ్యలోకి వెళ్ళిపోయి పార్కుల మధ్యలో అశ్లీలమైన కార్యక్రమాలకు త్రోవనిస్తూ చూస్తున్న వారు సైతం అసహించుకునేటట్లుగా, చూస్తున్న వారు సైతం ఊరేసేటట్లుగా ఒక స్త్రీని నిజంగా తీసుకువెళ్ళి పార్కులు అసత్యంగా ప్రవర్తింపజేస్తున్నాడు అంటే అదే స్థానంలో తన చెల్లుంటే ఏం చేస్తాడు చెప్పండి, అదే స్థానంలో తన తల్లి ఉంటే ఏం చేస్తాడు చెప్పండి, అదే స్థానంలో తన అక్కంటే ఏం చేస్తాడు చెప్పండి. ప్రేమైన వాళ్ళారా, ప్రేమ అంటే ఒకవేళ ఒక స్త్రీను ప్రేమిస్తున్నావు అంటే ఆమెతో పెళ్ళయ్యేంత వరకు ఒంటి మీద చెయ్యకుండా, ఆమె మీద కామపు చూపు లేకుండా ఒక పవిత్రమైన చూపుతో, ఒక పవిత్రమైన ఆశయాలతో, ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశాలతో ఒక స్త్రీని నడి రోడ్డు మీద పార్కులు అవమానపరచకుండా జాగ్రత్తగా ఆరాధించే మగాడు ఉన్నాడంటారా చెప్పండి, ఆమెను అనుభవించను మా ప్రేమ చెప్పండి. కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమ కోసం బైబిల్ మాట్లాడితే ఏమంటుందో తెలుసా, ప్రేమ మర్యాదగా ప్రవర్తించదు, ప్రవర్తించదు. ఇది ప్రేమ అంటారా చెప్పండి ఒక్కసారి చూసి, దీన్నే ప్రేమ అనుకుంటే, దీన్నే ప్రేమ అనుకుంటే. బెజవాడలో పబ్లిక్ పార్కులు ప్రేమ జంటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. అక్కడి నిర్వాహకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. కాసేపు సేత తీరదామని వచ్చే నగరవాసులు ఈ రాసలీలలు చూడలేక పార్కుకు రావడమే మానేశారు. పబ్లిక్ ప్లేసుల్లో కొందరు ఎలా వెర్రితలలు వేస్తున్నారో మీరే చూడండి. ఇది విజయవాడలోని రాజీవ్ గాంధీ పబ్లిక్ పార్క్. కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడపడానికి నగరవాసులకున్న ఏకైక ప్రశాంత వాతావరణం ఇదే. అయితే ఇప్పుడు ఈ పార్కుకు పిల్లల్ని తీసుకురావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు జనం. పార్కులో ప్రేమ జంటల వికృత చేష్టలే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ పార్కులో ఎప్పుడు చూసినా, ఏ చెట్టు చాటున చూసినా అశ్లీల దృశ్యాలే దర్శనమిస్తూ ఉంటాయి. నగరవాసులకు ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన ఈ పార్క్ లవ్ బర్డ్స్ కు విడుదలగా మారింది. ఎవరు చూస్తున్నా తమకేమీ పట్టనట్లు కొందరు యువతి యువకులు పబ్లిక్ గానే రొమాన్స్ పండిస్తున్నారు. క్లాసులు ఎగ్గొట్టి మరీ పార్కులో చేరే కాలేజీ స్టూడెంట్స్ తమను తాము మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. స్టూడెంట్సే కాదు, వయస్సుతో పని లేకుండా చాలా జంటలు ఇక్కడ శృంగారంలో మునిగిపోతున్నాయి.
10 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంటే ఇక పగలంతా పార్క్ లోనే గడిపేస్తూ ఉంటారు. వీరి చేష్టలు చూసి సెక్యూరిటీ గార్డ్ వస్తే అతనికి అంతో ఇంతో ఇచ్చేస్తే మళ్లీ అటువైపు రాడు. ఇక వీరు మితిమీరు ప్రవర్తించినా అడిగే నాదుడే ఉండడు. పొరపాటున ఎవరైనా పార్క్ లో ఆహ్లాదం కోసం వస్తే ఈ జంటల తీరును చూసి సిగ్గుతో కళ్ళు మూసుకోవాల్సిందే. కానీ వీరు ఏమాత్రం మొహమాట పడరు. పార్క్ లో జరుగుతున్న ఈ తంతుపై అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు వెళ్లాయి. కానీ వారు కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీస్ గా వెళ్ళి విజయవాడ నగరంలో రాజీవ్ గాంధీ పార్క్ కానీ, అంబేద్కర్ పార్క్ కానీ, రాఘవీ పార్క్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళి కాసేపు సరదాగా కాలక్షేపం చేద్దామన్నా కూడా అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు నిలవగా మారింది. పిల్లలు పెద్దలు కూడా తల వంచుకునే పరిస్థితిలో కొన్ని దుష్టశక్తులు కలుషితమైన వాతావరణం కూడా అక్కడ నెలకొని ఉంది. పోలీసు యంత్రం కూడా ఎక్కడెక్కడ రోడ్డు మీద నుంచి ఉంటే ఇద్దరు మామూలుగా ఇద్దరు కుర్రోళ్ళ నుంచి ఉంటే తీసుకెళ్లిపోయే వాళ్ళు లోపల జంటలు జంటలుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా పార్కు నిర్వాహకులు అధికారులు వీరిని నియంత్రించి పార్కు జనానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు నగరవాసులు.